మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ విత్ యువర్ లక్ష్మి. ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిసి అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్కతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సమేతంగా ప్రజాభవన్ కు వచ్చిన వారిద్దరిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు బట్టి. అయితే చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. చిరంజీవి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సన్మానించారు. కశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో భట్టి విక్రమార్కను సత్కరించారు. అలాగే భట్టి విక్రమార్క సైతం చిరంజీవిని శాలువాతో సత్కరించారు. పరస్పర సన్మానాల తర్వాత ప్రజాభవన్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భట్టి సతీమణితో పాటు ఆయన కుమారుడు విక్రమాదిత్య కూడా పాల్గొన్నారు. కుశల ప్రశ్నలతో పాటు పలు విషయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు ఇరువురు. అనంతరం బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు భట్టి మరియు చిరంజీవి దంపతులు. చాలా సంతోషంగా ఆప్యాయంగా సాగింది వాళ్ళిద్దరి మధ్య భేటీ. అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు మెగాస్టార్. డిప్యూటీ పదవి చేపట్టినందుకు భట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే సినీ పరిశ్రమ విషయాలు కూడా వివరించి చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భట్టి చిరు భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.